తరచుగా మన దగ్గర ఒక కారణం ఉంటుంది, మనం ఏదో ఒకటి చేయాలి అని. ఈ ప్రపంచంలో మనం చేయాలి అంటే ఏం చేయాలి? మనం చేయాలనుకున్నది ఎవరో ఇప్పటికే చేసేస్తారు, మన దగ్గర చేయటానికి ఏమీ లేదు అని. ఒకవేళ మీకు ఉదాహరణ ఇవ్వాలంటే ఈ పూజ యొక్క పళ్ళాలను చూడండి. ముందు నుంచే వీటిని ఇక్కడ అలంకరించి ఇలా పెట్టారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో మనం అనుకుంటాం చెయ్యాలంటే ఏం చెయ్యాలి, మొత్తం ముందే అయిపోయింది కదా అని. ఇప్పుడు ఇక్కడ మన సమస్య కర్తవ్యం మీద కాదు, సమస్య మన ఆలోచనలో ఉంది. మనం ఏం అర్థం చేసుకోవడానికి సమయం వృధా చేస్తాము అంటే ఏం జరిగిందో అని. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఇంకా ఏం చెయ్యాల్సి ఉంది అన్నది, అలాగే మనం ఎలాంటి సహాయం చేయగలము అన్నది. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఎలాంటి పనులు కూడా పూర్తయ్యి ఉండవు. అందరూ ఆ పనిని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేయాలి, ఇంకా బాగా చేయటానికి ప్రయత్నించాలి. కేవలం ఆవశ్యకత కోసం ఒక మంచి ఆలోచన ఉండాలి. రాధాకృష్ణ.